ఉత్తమ సిడిపిఓ అవార్డు అందుకున్న నర్సీపట్నం సిడిపిఓ జీవి రమణి. గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్న నాయకులు. ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు చేసిన ఆర్డీఓ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, నర్సీపట్నం నియోజక ప్రజలకు అందరికీ కూడా మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి నేడు మన భారతీయులందరికీ కూడా గొప్ప పండగ రోజు. అయితే ఈరోజు మనం చూస్తే ఎందరో మహానుభావులు. గొలగొండ మండలం కొత్తమల్లంపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోలిరెడ్డి రాజబాబు ఆధ్వర్యంలో సచివాలయంలోను పాఠశాలల్లోనూ ఘనంగా గణతంత్ర వేడుకలు జరిపినట్లు ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈరోజు మనందరం కూడా దేశవ్యాప్తంగా ఘనంగా ఈ కార్యక్రమం చేరుకుంటున్నాం. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి మన దేశం గురించి ఆలోచించి, మన రాష్ట్రం గురించి ఆలోచించి, మన ప్రాంతం గురించి ఆలోచించి మరి ఏదైతే ఆనాడు మహానుభావులు చేశారో. ప్రజలందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా నర్సీపట్నం డివిజన్ తరఫున అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ జనవరి 26 అనేది భారతీయులందరూ పులకించిపోయే ఒక హృదయపూర్వకంగా చేసుకునే ఒక మంచి సందర్భం అండి. మనకు హక్కులు ఏవైతే సంక్రమించాయో ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇది. ఈరోజు మనందరము కూడా మన హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించి పనిచేస్తే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం మనకు ఆవిష్కృతం అవుతుంది. 25 కల్లా పట్టాలు రెడీ చేసి ఇస్తామని, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను భావిస్తున్నానండి. దానికోసం మేము బాగా కష్టపడటం కూడా జరుగుతుంది. ఏదైతే టైంకి మేము వాళ్ళకి అందిస్తాము. అలాగే మనకు సబ్ సెంటర్స్ కూడా శాంక్షన్ అయ్యాయండి, వాటికి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్థలం, ఆ సబ్ సెంటర్స్ కూడా చాలా మంచి ప్రోగ్రాము, ప్రజలకు ఆరోగ్యం వాళ్ళ అందుబాటులోకి వస్తుందండి. దయచేసి సిబ్బంది అంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను.